కడుపు మగిలిపోతుంది. చంద్రబాబు గారిని, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినాక నిన్న భవనక్క నా మనవడికి తాతయ్య ఫారిన్ పోయాడని చెప్పాడు అంది. ఆ మాట మహాతల్లి కడుపు ఎంత బాధపడి ఉంటుందంటే ఏమని చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? నీకు మేము ఇచ్చిన నిజంగా నాది మనిషి జన్మ కాదు, భగవంతుడు నాకు ఆయుష్టిస్తే సార్ నన్ను నేను చచ్చిపోతాను మీకోసం అని చెప్తా. చంద్రబాబు కేసు ఎవరికన్నా మార్చుకోవాలి, అన్ని కేసు అంటే నన్ను చంపేయండి, నన్ను జైల్లో పెట్టండి, చంద్రబాబు దేశం కావాలి ఆయన ఇవ్వండి అని చెప్తా. ఎందుకంటే నేను చచ్చిపోతే ఏమి కాదు, నా భార్య పిల్లలు బాగా బతుకుతారు, బ్రహ్మాండంగా ఉంటారు, కానీ చంద్రబాబు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం. ఆయన పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళండి, బిల్ గేట్స్, బిల్ క్లింటన్లు, ప్రధానమంత్రి వాజ్పేయి, చంద్రబాబుజీ ధన్యవాదం అని చెప్పాడు. మనదా, మనది ఒక బతుకారి బాధపడుతున్నా, తెలుగువాడుగా పుట్టినందుకు చంద్రబాబు నేరమా? అదే తమిళనాడులోనో, ఏ గుజరాత్లోనో, ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయన ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు. బాధగా ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మా అమ్మాయి 3 నిమిషాలే మాట్లాడన్నా అంది, 30 నిమిషాలు మాట్లాడాలనుకున్నా, మాట్లాడలేను. ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు. మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు. కొందరు అన్నారు చంద్రబాబు గారు మీ జైలు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారని, మేమందరం పెట్టుకుంటున్నాం. మా రక్తాన్ని ఆయనకి కమిషన్, మా జీవితాలు ఆయనకి ఇచ్చి చంద్రబాబు ధైర్యం ఉన్నారు, చంద్రబాబు నిజాయితీ ఉన్నారు, చంద్రబాబు నీతి బంధువు, చంద్రబాబు వడగారు, చంద్రబాబు చంద్రబాబు భిక్షతో బతుకుతున్నారా, చంద్రబాబు రాజకీయ భిక్షతో ఉన్న గొప్ప అందరికీ చెప్తున్నా, చంద్రబాబు గాడ్. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, నేను ఈ మధ్య 2 సార్లు లోకేష్ బాబును కలిచా, పాదయాత్ర చేయబోయే ముందు కూడా ఆల్ ది వెస్ట్ జాగ్రత్తగా చేయన్నా. ఆయన మాట్లాడినాక, ఆయన చూసినాక తండ్రికి దగ్గ తనయుడు, రాబోయే ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు. చంద్రబాబు బ్రహ్మాండమైన వారసుడు ఇచ్చాడు మనకి, ఇంకో సైబరాబాద్ కడతాడు, ఇంకో అమరావతి అద్భుతంగా కడతాడు. వి ప్రౌడ్ టు సే ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు, లవ్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు బండ్ల గణేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ బోయపాటి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్రమాదం చెప్పి జరగదు, దాన్నే ప్రమాదం అంటారు చెప్పి జరగకుండా. ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక మహాత్మైన కార్యక్రమం రాజమండ్రిలో చేస్తుంటే ప్రమాదం జరిగింది, దానికి అందరం బాధపడ్డాం, దానికి కూడా పాపం చంద్రబాబు గారి. ఆయన విజనరీ ఏంటి, ఈ సైబరాబాద్ లాగా ఒక అమరావతిని చేద్దాం, ఒక రాజమండ్రిని చేద్దాం, ఒక విజయవాడని చేద్దాం, ఒక గుంటూరుని చేద్దాం, ఒక వైజాగ్ చేద్దాం అని. కానీ ఆయన నారావారిపల్లిని డెవలప్ చేద్దాం అనుకోలేదే, తిరుపతిని డెవలప్ చేద్దాం అనుకోలేదే. ఈయన ఏమో నాకు మాటలు రావట్లేదు, క్షమించండి, నాకు ఏడుపు వస్తుంది, నన్ను క్షమించాలి. అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. జై చంద్రబాబు, ఐ లవ్ యూ చంద్రబాబు, వీఆర్ ఆల్ విత్ యూ. చంద్రన్న నువ్వు రెస్ట్ తీసుకో, కడదాకా మేము మీకోసమే, మా ప్రాణం పోయే వరకు మేము మీకోసమే. వీఆర్ ఆల్ విత్ సిబిఎన్, వీ లవ్ సిబిఎన్, వీ లైక్ సిబిఎన్. జై చంద్రబాబు, థ్యాంక్ యూ. అందరికీ ఒక్క విన్నపం, ఆఖరి మాట ఒక్క విన్నపం, ప్రతి ఒక్కళ్ళు మనకి అవకాశం ఉంది, మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోండి. అవసరాల కోసం చంద్రబాబును పోడే వాళ్ళు చాలా మంది వస్తారు, మీ మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుని ద్వారా మీరు చెప్పాలి చంద్రబాబు అవసరం, చంద్రబాబుని గొప్పోడు గొప్పడు అంటారు వాళ్ళందరూ. చంద్రబాబు నాడు గొప్పోడు కాదు, మన మనస్సాక్షి తెలుసు, ఆయన విమర్శించే వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాక ఏమండి, మనం బ్యాంక్లో డబ్బులు వేస్తే తీసినా ఒక అకౌంట్ ఉంటుందిగా, చంద్రబాబు నన్నాళ్ళు అందరి అకౌంట్లో ఉంటాయి, తిట్నాళ్ళ అకౌంట్లు ఉంటాయి, పొగిడినాళ్ళ అకౌంట్లు ఉంటాయి. తప్పు చే లాభం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లాభం వస్తే టీడీఎస్ క్లెయిమ్ చేసుకోవాలి, తప్పు చేసినాడు అనుభవించాలి, తప్పు చేయనాడు ఎంజాయ్ చేయాలి. జై చంద్రబాబు.